సామాన్య పదవ గురువారము మొదటి పఠనము పునీత పౌలు కొరంతీలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పదహైదవ వచనము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మరియు మూడవ వచనం నుండి ఆరవ వచనం వరకు ఈనాడు కూడా వారు మోషే ధర్మశాస్త్రమును పఠించినప్పుడు ఆ ముసుగు వారి మనసులను కప్పివేయును తన కృప వలన దేవుడు ఈ సేవను మాకు అనుగ్రహించను కనుకనే మేము అధైర్యపడము ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో వారికి మాత్రమే అది కనుమరుగైనది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త వెలుగు వారికి ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను ఏలన మేము బోధించినది మమ్మ గూర్చి కాదు ఏసుక్రీస్తు ప్రభువు అని ఆయన కొరకు మేము మీ సేవకులమని బోధించుచున్నాము చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమను జ్ఞానమను వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేశను ఇది ప్రభువాకు సర్వేష్మికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభుని సాన్నిధ్యము మన దేశమున నెలకొను ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను నరహత్య చేయరాదు నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు గదా నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా తన సహోదరునిపై కోపడువాడు తీర్పునకు గురియగును తన సహోదరుని వ్యర్ధుడా అనువాడు నరకాగ్నిలో మృగ్గును కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పార్థ ఉన్నట్లు నీకు స్ఫూర్తించినచో ఆ కానుకలను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలను చెల్లింపుము నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవునప్పుడు మార్గమధ్యమునని అతనితో సత్వరము సమాధానపడుము లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను చెరవేయించును నీవు చెల్లించవలసిన రుణములలు కడపటి కాసు చెల్లించునంత వరకు నీవు చెరసాలులోనే ఉందువు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక